ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 13 వసంతాలు కంప్లీట్ చేసుకొని 14వ వసంతంలో ఈరోజు ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారు వారి నాన్నగారు పరమదించినాక ఆ రోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కుటుంబం కూడా ఒకరు కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇడుపులపాయలో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈరోజు కూడా వారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలని చూసుకుంటూ వారు మహాప్రస్థానం అనేటువంటిది ఒక పాదయాత్ర పెట్టి ఆ పాదయాత్రలో బడు బలహీన వర్గాల వారికి ఏం కావాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆ రోజున ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నవరత్నాలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి అది ఈరోజు తూచా తప్పకుండా 99% ఈరోజు నెరవేర్చి మళ్ళీ 2024 ఎలక్షన్లో మళ్ళీ ప్రజలు మా పక్షాన ఉన్నారనేటువంటిది ఈరోజు సిద్ధం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు మనం 4 సభల్లో చూస్తే కూడా ఏ సభ కూడా మనకు లక్షలనే వచ్చారు తప్ప వేలలో కాదు. అంటే ఈ రోజున మన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అలాగే జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, వీరందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలనే ఉద్దేశంతో వారు ఈరోజు ఒక మహాకూటమికి ఏర్పడి రేపు జరగబోయేటటువంటి మహాకురుక్షేత్రంలో మనమందరం కూడా సైనికులాగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి సాయన గారిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో 1.75 మనం గెలిచి చూపించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నా వంతు ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి, మనోజ్ రెడ్డి గారికి, విచ్చేసిన మీడియా మిత్రులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణం చేసి ఆయన విడుపులపాయ నుంచి మేనిఫెస్టో విడుదల చేసి పాదయాత్రలో ఏదైతే చెప్పినాడో అదంతా సంపూర్తిగా నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. కులాలు, తెగలు, పార్టీలకు అతీతంగా ఆయన అభివృద్ధి చేసినాడు. ఎవరు కాదనలేని విషయం ఇది. ఈ ధైర్యంతోనే అందరూ సైనికులే ఈ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఘన విజయాన్ని అభినందించి స్థానిక ఎమ్మెల్యే గారికి, సాయి ప్రసాద్ రెడ్డి గారికి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఈసారి అదందరూ ఎరిగిన సత్యమే. ఎవరు కాదు, 3 పార్టీలు కాదండి, 30 పార్టీలు ఏకమైనా జగన్ ఒంటరి పోరు. ఆయన ఘన విజయం సాధిస్తుంది. ఆయన మేనిఫెస్టు, ఆయన అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనము. ఇది ఎవరు కాదనలేని సత్యము. ఇది ఇంత ఘన విజయాన్ని సాధిస్తున్నాడు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే రాజ్యాన్ని ఏలుతారనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యము. ఎందుకంటే ఎవరు పార్టీలు వచ్చినా ఏం చేసింది ఏం లేదు, ఏం ఒరిగింది ఏమి లేదు. ఏ పార్టీలు ఏమి చేయవు. 3 పార్టీలు కాదండి, 30 పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదన్న సత్యాన్ని అందరూ ఎరగాలి. ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకి, పెద్దలకి నా వందనములు. నా పేరు సుగుణ.